ఒక శాస్త్రవేత్త గురించి నేను చదువుతున్నాను. అతని పేరు చార్లెస్ డ్యూక్. చార్లెస్ డ్యూక్ వాస్తవానికి 1972 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖున అపోలో 11 అనేటువంటి ఒక రాకెట్ మీద చంద్రమండలం మీదకి వెళ్ళారండి. సుమారుగా 16 మంది యాస్ట్రోనాట్స్, వ్యోమగాములు. సో 16 మంది ఆ నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు చంద్రమండలం మీద పంపించాడు 1972 సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున. యాస్ట్రోనాట్స్ బృందంలో ఈ చార్లెస్ డ్యూక్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఈ వ్యక్తి, స్క్రీన్లో చూడండి ఒకసారి. ఈ వ్యక్తి పేరు చార్లెస్ డ్యూక్. 16 మంది సభ్యులతో ఆ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి నాసా అమెరికా దేశం వారిని పంపించింది. అందులో ఈ వ్యక్తి క్రైస్తవ భక్తుడండి. ఎవరు? క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు, నామకార్థ క్రైస్తవుడు కాదు, రక్షణ పొందినటువంటి వాడు. సో యుఎస్ మిలిటరీలో ఈ వ్యక్తి యుద్ధ విమానాలు నడిపేటువంటి గొప్ప పైలట్ అండి. టెస్ట్ పైలట్ అంటే ఏదైనా కొత్త విమానాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ టెస్ట్ పైలట్ టెస్ట్ చేసేది ఎవరు? ఈ చార్లెస్ డ్యూక్ అనమాట. చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఆ డ్రైవింగ్లో కానీ అతని జ్ఞానం కానీ చాలా గొప్పది. అందుని బట్టి ఆ 1600 ప్రముఖుడు ఎవరంటే చార్లెస్ డ్యూకే. సో ఆ చంద్రుడి మీద దిగేటువంటి ఆ చివరి పర్యాయం ఉంటుందండి, దాన్ని కక్ష అంటారు, ఆర్బిట్ అంటారు, చివరి కక్ష. ఇంకా చివరిగా ఆ కక్షలో ఈ యొక్క ర్యాకెట్ని ప్రయోగించడం కొరకు ఈ వ్యక్తిని ఆ ప్రాంతంలో వచ్చారండి. ఆ చివరి భాగాన్ని నడిపేటువంటి డ్రైవర్ ఎవరంటే చార్లెస్ డ్యూక్. దాన్ని ఓరియన్ అని పిలిచారు. ఓరియన్ అనేటువంటి ఆ పార్ట్ని ఈ వ్యక్తి నడుపుతాడు అనమాట. ఓరియన్ అనేటువంటి ఆ పార్ట్ని, చివరి పార్ట్ని, ఆ ర్యాకెట్లో చివరి పార్ట్ని నడిపేది ఈయనే. ఆ ఓరియన్ నడిపాడు సక్సెస్ఫుల్గా ఆ లూనర్ వాహనాన్ని చంద్రమండలమే దింపి. సుమారుగా కొన్ని రోజులు ఏం చేశారంటే అక్కడ పరిశోధన చేశారు వీళ్ళందరూ. కొన్ని రోజులు ఆ ప్రాంతంలో 16 మంది పరిశోధన చేసిన తర్వాత క్షేమంగా భూమికి చేరడానికి దేవుడు వారి కృప చూపించి 3 రోజులు నడుస్తూ రాళ్ళను సేకరించారు, మట్టిని తీసుకొచ్చారు. చక్కగా పరిశోధన చేసిన తర్వాత చంద్రుడి మీద నడిచినటువంటి వాడు చార్లెస్ డ్యూక్ ఎప్పుడైతే మరలా అమెరికా దేశానికి వచ్చిన తర్వాత, సుమారు మీరు నమ్ముతారండి 16 దినాలు ఆ యొక్క ట్రావెల్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే 3,60,00,000 ఖర్చు పెట్టారండి. ఆ ర్యాకెట్ని, అపోలో 16ని చంద్రమండలం మీద పంపించడం కొరకు 3,60,00,000 ఖర్చు పెట్టారు. మీరు ఇంట్లోకి వెళ్ళి, ఇంటికి వెళ్ళిన తర్వాత 3,60,00,000 ఇంటి 80 రూపాయలు అయ్యింది, ఎన్ని రూపాయలు వస్తుంది చూడండి. అంత ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టి ఆ ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత భూమికి తిరిగి వచ్చిన తర్వాత చార్లెస్ డ్యూక్ని అడిగారు. ఏమనంటే, చార్లెస్ డ్యూక్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాకింగ్ ఆన్ ద మూన్? నువ్వు చంద్రుడి మీద నడిచావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే ఆ వ్యక్తి చెప్పాడు, చంద్రుడి మీద 3 రోజులు నడిచిన అనుభవం కంటే యేసయ్యతో నేను నడిచిన రక్షణ అనుభవం చాలా గొప్పదన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమే పరచండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసండి? సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి, పక్కన ఆటో తోలుకునే వ్యక్తి కాదు ఆయన, లేకపోతే నీ కాలేజ్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ లాంటి కాదు, లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక సీఎం లాంటి కానే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప జ్ఞానవంతుడండి. ప్రపంచం అంతా కూడా సెల్యూట్ చేస్తారు చార్లెస్ డ్యూక్ని. ఆ వ్యక్తి చెప్పిన మాట నేను చెప్తున్నాను డైరెక్ట్గా, నేను 3 రోజులు చంద్రమండలం మీద నడిచిన అనుభవం నాకు అంతగా కిక్ అనిపించలేదు, ఎంత ఆనందం అనిపించలేదు, కానీ నా రక్షణ అనుభవం, ఏ సైతం నడిచిన రక్షణ అనుభవం గొప్ప ఆనందాన్ని నాకు ఇస్తుంది అని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి గొప్ప సేవకుడు చార్లెస్ డ్యూక్. ఒక మాట నేను చెప్పనండి, వారు గురి కలిగిన జీవితాలండి. వారికి ఏం తక్కువ అంటారు? అసలు డబ్బుకు తక్కువ అండి, లేకపోతే పలుకుబడికి తక్కువ? ఏదన్నా కావాలంటే చిటుకులు ఇస్తారు నాసా గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ ఏం కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయినప్పటికీ నా ఆనందం లోకపరమైనటువంటి అంశాల మీద కాదు, నా ఆనందము ఏ సేతో నడుస్తున్నప్పుడు గొప్ప ఆనందం నాకు ఉందని చార్లెస్ డ్యూక్ చెప్పాడు. నిజమేనండి, నిజంగా ప్రభువులో నడిచేటువంటి ఆ నడక నిజమైన ఆనందాన్ని మనకి ఇస్తుంది. ప్రభువుతో ఒక నిరీక్షణతో మనం నడుస్తున్నప్పుడు, ఈ లోకంలో ఆయన కోసం జీవిస్తూ నిందారహితంగా బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు మనకు నిరీక్షణ ఉంది, నేను మరణించిన ప్రభువుతో ఉంటానని గొప్ప నిరీక్షణ, గొప్ప ఆనందాన్ని మనకి ఇస్తుంది. నిత్యత్వంలో యేసయ్యతో నాకుండే సహవాసం, ఇంకో మాట కూడా చెప్పాడు, నిత్యత్వంలో యేసయ్యతో ఉండే సహవాసము నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అంటాడు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఏ 5-స్టార్ హోటల్ ఉన్నా అంత గొప్ప ఆనందించను, చంద్రమండలం మీదకి వెళ్ళి గొప్ప ఖ్యాతిని సంపాదించిన అంత ఆనందించను, కానీ నా యేసయ్యతో పరలోక రాజ్యం నిత్యత్వంలో సమయాన్ని గడుపుతానే, అది నా జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుందని చెప్పి ఒక సుప్రసిద్ధ ఒక యాస్ట్రానమర్ చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత చార్లెస్ డ్యూక్ దేవుని పరిచర్యలో కూడా కొనసాగాడు. జీవితం యొక్క ఒక అర్థాన్ని తెలుసుకోగలిగాడు, ఒక గురి కలిగి ఆ వ్యక్తి జీవించగలిగాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడమే
గురి కలిగి జీవించడం, వ్యర్థమైన విగ్రహారం చేయడం కాదు, నిజులు వ్యర్థమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం కాదు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడమే నీ జీవితంలో నిత్య జీవం అని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రేమ ప్రేమ ఏసయ్య.